నమస్కారం డాక్టర్ కిరణ్ గారు నమస్తే నాన్న అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు చాలా చెప్పున్నారు రెండు వేల ఇరవై మూడులో వన్ టూ త్రీ ఫోర్ సిరీస్ వరకు మనం చూసాం అంటే ఈ నంబర్ తోటి ఉండేటువంటి డేటా బర్త్ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడులో ఈ ఫైవ్ సిరీస్ తోటి అంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సో ఈ సిరీస్ కనుక మనం అంటే ఈ డేటా బర్త్ ప్రకారం పుట్టినటువంటి వాళ్ళది అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం అటు ఇండస్ట్రీ వైపు నుంచి కానివ్వండి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు మీరు అడిగిన చక్కటి ప్రశ్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైవ్ సిరీస్ వాళ్ళకి అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది సో చాలామంది ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అన్న మనకు సక్సెస్ వస్తుందా మంచి గ్రోత్ ఉంటుందా సో టూ జీరో టూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ సెవెన్ అనేది అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి చాలా చాలా అనుకూలమైన నంబర్ సో సప్త సముద్రాలు సప్త ఋషులు వారంలో ఏడు రోజులు పవిత్రమైన మన ఏడుకొండల వాడు ఏడు కొండల మీద ముస్లిం సోదరులకి సెవెన్ అంటే బిస్మిల్లా అంటే అల్లా అని సో సెవెన్ ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ సో టూ జీరో టూ త్రీలో ఫైవ్ సిరీస్ వాళ్ళకి అంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఫైవ్ ఈజ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ నంబర్ ఫైవ్ నంబర్కి ముందు నాలుగు నంబర్లు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఉన్నాయి ఫైవ్ తర్వాత సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ ఉన్నాయి మధ్యలో ఉండి బ్యాలెన్స్డ్గా ఉండి ఇట వన్ టూ ఫోర్ క్వాలిటీస్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ క్వాలిటీస్ అన్ని క్వాలిటీస్ ఉన్న బ్యాలెన్స్డ్ నెంబర్ ఫైవ్ సిరీస్ నెంబర్ ఈ ఫైవ్ సిరీస్కి అధిపతి బుధుడు బుధుడు అంటే బుద్ధి నాలెడ్జ్ సో మెరుకురీ ఈజ్ ద రూలింగ్ ప్లానెట్ ఫార్ ఫైవ్ సిరీస్ సో మెరుకురీ అంటే ఇలా జారిపోతాం సో ఎక్కడన్నా ప్రాబ్లం ఉందనుకోండి ఎలా తప్పించుకోవాలి ఎలా జారుకోవాలి ప్రాబ్లమ్స్ ఎలా బయటపడాలి బుద్ధితో సో వీళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు అధిపతి బుధుడు వీళ్ళని రక్షిస్తుంటాడు కాపాడుతుంటాడు నేను చెప్పేది డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ అంటే ఇది వీళ్ళు బర్త్ గురించి చెప్తున్నాను మళ్ళీ డిస్టిన్ నెంబర్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బర్త్ మంత్ ఇయర్ కొడితే వచ్చేది డిస్టిన్ నెంబర్ సో ఫైవ్ సిరీస్లో ఈ మూడు నెంబర్లు ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు ఆల్మోస్ట్ త్రీ ఆర్ ఈక్వల్ సో ఐదులో పుట్టిన మమతా బెనర్జీ గారు సో మొన్న నరేంద్ర మోడీ గారి పేరులో ఫార్టీ వన్ ఫైవ్ మమతా బెనర్జీ గారు ఐదులో పుట్టారు ఆమె పేరులో కూడా ఫార్టీ వన్ ఫైవ్ సో మన వెస్ట్ బ్యాంగ్ ఎలక్షన్స్లో మళ్ళీ ఆమె గెలవడానికి కారణం షీఈస్ హ్యావింగ్ ద స్ట్రాంగెస్ట్ నెంబర్ ఫార్టీ వన్ ఫైవ్ చల్లని అడగచ్చు మళ్ళీ నరేంద్ర మోడీ కూడా ఫార్టీ వన్ అంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ సో ఆమె ఏరియాలో షీఈస్ ద క్వీన్ ఈ ఫార్టీ వన్ నెంబర్కి అంత పవర్ ఉంటుంది సో ఫైవ్లో విరాట్ కోహ్లీ ఫోర్టీన్లో మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎవరు ఈలు పెడదామా వీలు పెడదామా అన్నప్పుడు అదృష్టవంతుల్ని వరిస్తుంది సో ఫోర్టీన్త్ నవంబర్ పుట్టిన జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారి పేరులో ఐదు అక్షరాలు సంఖ్యాబలం మళ్ళా ఇరవై మూడు చాలా సాఫ్ట్ పర్సన్ సో పద్నాలుగు నవంబర్ని చిల్డ్రన్స్ డేగా చేసుకుంటున్నారు ఈ ఫైవ్ సిరీస్లో హయ్యెస్ట్ లెవెల్ అంటే ఆయన ప్రధాన మొదటి ప్రధానమంత్రి అవ్వడము మళ్ళీ వాళ్ళ వంశం ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు అవ్వడానికి ఈయన తొలి బీజం వేశారు సో ఫోర్టీన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మోస్ట్ లక్కీ నంబర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఫోర్టీన్త్ ఏప్రిల్ సో నాలెడ్జ్ ఎక్కువ తెలివి ఎక్కువ వీళ్ళందరినీ కలుపుకోబోతారు అజాత శత్రువులుగా నెహ్రూ గారు నా తెలిసి ఎవరు శత్రువులు ఉండరు అజాత శత్రువులుగా ఉంటారు ట్వంటీ త్రీ నెంబర్ తీసుకుంటే నేను మనందరికి తెలిసిన గురించి మాత్రమే చెప్తాను హీరో శ్రీకాంత్ సో మాకు నాకు ఇష్టమైన నటుడు అందరి హీరోలకి ముద్దుల తమ్ముడు సో ఆల్మోస్ట్ శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టర్ మా క్లయింట్ రెండు వేల మూడు నుంచి ఆయన శ్రీకాంత్ గారితో సినిమా తీసినడం మా ఇంటికి తీసుకురావడము సో మంచి రిలేషన్ శ్రీకాంత్ గారితో ఆయన పేరులో ఒక లెటర్ మారడం సో ఈస్ లైక్ మై ఓన్ బ్రదర్ శ్రీకాంత్ గారు ఇరవై మూడున పుట్టి విలన్గా ఎంటర్ అయ్యి సినిమా ఫీల్డ్లోకి హీరోగా మారి వంద సినిమాలు టక కొట్టేసిన అందరికీ ఆయన తమ్ముడే మంచి నటుడు మంచి మనసు ఎక్కడ కనబడినా కూడా పలకరిస్తాడు ఆయన సో బిజీగా ఉన్నారు మన పలకడ మన దూరంగా ఉన్నా కూడా పరిత వచ్చి హగ్గిచ్చి ఎలా ఉన్నావు తమ్ముడు అంత గొప్ప మనసు హీరో శ్రీకాంత్కి సో ఇంకొక గొప్ప నటుడు ఇరవై మూడు అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రభాస్ ఆయన బర్త్ నెంబర్ ఫైవ్ డిస్క్ నెంబర్ ఫైవ్ ఇలా ఐదు ఐదు పుట్టడం చాలా అదృష్టం సో వీళ్ళ సిమ్ పాన్ ఇండియా రేంజ్కి సో ఇంటర్నేషనల్ రేంజ్ హీరో ఇప్పుడు సో ఈ ఫైవ్లో పుట్టిన వాళ్ళు రేంజ్ ఇలా ఉంటుంది అదృష్టమైన పుట్టుక సో ఈ ఐదులో గుణాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి లక్కీ రోజులు ఏంటి అవాయిడ్ చేయాల్సింది ఏంటి మీకు క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి అండ్ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి బెస్ట్ నే ఏమంటే ఫ్రెండ్లీ నేచర్ ఎవరినైనా ఇలాగే కలుపుకునేస్తారు అంటే కొన్ని నెలల ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా కొంతమంది క్లోజ్ కాలేరు వీళ్ళు నిమిషాల్లోనే ఎవరినైనా సరే ఆకట్టుకుంటారు క్లోజ్ అవుతారు ఫ్రెండ్షిప్కి విలువిస్తారు కొట్లాట్లు ఇష్టపడరు గెటి మాట్లాడడం ఇష్టపడరు వాళ్ళకి ఫైట్స్ వద్దు ఫ్రెండ్షిప్ ముద్దు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అందరితో మంచిగా ఉంటారు ఫ్రెండ్స్కి మంచి సలహాలు ఇస్తారు మాట్లాడుతుంటేనే వాళ్ళ లాగా వెళ్ళిపోతుంటాయి వాళ్ళకి వాళ్ళ మాటలు విన్నా కూడా ఫ్రెండ్స్ ఇన్స్పైర్ అయిపోతారు దే కెన్ ఇన్స్పైర్ ఎనీబడీ సో ఈ ఫైవ్లో ఉండేది మెయిన్ క్వాలిటీ ఫ్రెండ్షిప్ క్వాలిటీ నో కాంట్రవర్సీస్ నో ఎనిమీస్ శత్రువులు కూడా వీళ్ళు మాటలు వింటే వీళ్ళకి ఫ్యాన్స్ అయిపోతారు సో ఆటోమేటిక్గా నో ఎనిమీస్ నో ఫైట్స్ నో టెన్షన్స్ వీళ్ళు ఏ లెవెల్లో పుట్టినా ఇంట్లో గెంజికి లేని ఇంట్లో పుట్టినా కూడా బెంజ్ కారు కొనే రేంజ్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సిరీస్ వాళ్ళకి సో ఇనిషియల్గా కొన్ని కష్టాలు పడ్డా థర్టీ టు థర్టీ ఫైవ్ లోపల ఖచ్చితంగా వీళ్ళు గొప్ప స్టేజ్లో సెటిల్ అవుతారు వీళ్ళు ఎవరైనా ఇష్టపడితే వీళ్ళ లవ్ లైఫ్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ మ్యారేజ్ లైఫ్ ఇన్ నైంటీ ప్లస్ కేసెస్ సో ఇంట్లో కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పరు మ్యారేజ్ బ్రహ్మాండంగా అవుతుంది వైఫ్ అంటే వైఫ్ కానీ హస్బెండ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్ ఇంకా బాగుంటుంది హెల్పింగ్ పార్ట్నర్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వైస్ వర్స వెరీ వెరీ హెల్పింగ్ పార్ట్నర్ ఉంటారు దానివల్ల వీళ్ళ గ్రోత్ ఇంకా బాగుంటుంది బిజినెస్ రంగంలో చాలా బాగా రాణిస్తారు సినిమా రంగంలో చాలా బాగా రాణిస్తారు పొలిటీషియన్స్ అయితే చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీలో పుట్టిన వారి గురించి చెప్పాను ఫైవ్ నంబర్ ఫైవ్ నంబర్ కానీ పేరులో ఉంటే మ్యాజికల్ ఫైవ్ అంటే మనం ఫైవ్ స్టార్ అంటాం ఈ స్టార్ రేటింగ్ ఎన్ని స్టార్లు అండి ఏసీ ఫైవ్ స్టార్ ఆహా కరెంట్ బిల్ దా ఈ ఫైవ్ స్టార్ బ్యాలెన్స్డ్ పర్సన్ వీళ్ళు థింకింగ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కూడా వీళ్ళు ముందే ప్లాన్ వేయగలరు సో ఫైవ్ సిరీస్లో ఉన్న పేర్లు కొన్ని చెప్తాను ఫైవ్లో ఉన్న రతన్ టాటా ట్వంటీ త్రీ ఫైవ్ రాహుల్ బజాజ్ ట్వంటీ త్రీ ఫైవ్ జయలలిత గారు నాన్నగారు క్లయింట్ నైన్టీన్ నైంటీ నైన్ నాన్నగారు జయలలిత గారి పేరులో ఒక ఏ జేఏ వైఏఎ ఎల్ఏ ఎల్ఐ ఏఏ దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ ఒక ఏ యాడ్ చేశాక ట్వంటీ త్రీ నెంబర్ ఫైవ్ టైమ్స్ సీఎం ఆఫ్ తమిళనాడు అందరూ ముద్దుగా అమ్మ 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 అనుకోవడం ఆ ఫైవ్ నెంబర్ కారణం సో ఈవెన్ ఈ ఫైవ్లో హీరో శ్రీకాంత్ కూడా ఫైవ్ ఏ సో కేసీఆర్ గారు ఫోర్టీన్ ఇన్ వన్ సిస్టమ్ ట్వంటీ త్రీ ఇన్ వన్ సిస్టమ్ నరేంద్ర మోడీ ఫార్టీ వన్ మమతా బెనర్జీ ఫార్టీ వన్ చంద్రబాబు గారు థర్టీ టూ దానివల్లే ఆయన చిన్న స్టేజ్లో పుట్టిన సీఎం రేంజ్కి రావడానికి కారణం ఆ థర్టీ టూ నంబర్ టెండూల్కర్ థర్టీ టూ నంబర్ సచిన్ టెండూల్కర్ మళ్ళీ ఫిఫ్టీ హీరో మన క్రికెటర్ శ్రేయాస్ థర్టీ టూ సో వీళ్ళంతా కూడా ఈ ఐదో నెంబర్లో పుట్టడం పవర్ పేర్లు ఐదు అక్షరాలు రావడం పవర్ సరే ఐదు అక్షరాల్లో బిజినెస్ పేర్లు ఉంటే ఇంకా పవర్ఫుల్ లైక్ పియర్స్ పాండ్స్ లిరిల్ ఏరియల్ సింపుల్గా పెప్సీ పెప్సీ కూల్ డ్రింక్ కావాలని అడగం మనం ఫైవ్ లెటర్స్ ఈ ఫైవ్ లెటర్స్లో బిజినెస్ పేర్లు ఉంటే తిరుగుండదు ఏదన్నా కావచ్చు ఎక్సైడ్ మన ఎక్సైడ్ బ్యాటరీ కావాలనం సో కంపెనీస్లో బాగా ఫ్లరిష్ అయ్యే కంపెనీ తీసుకుంటే విప్రో అది విఐపిఆర్ఓ కాదు వీ పెడితే క్లోజ్ అయిపోతుంది డబ్ల్యూఐపిఆర్ఓ సో డబ్ల్యూకి వీకి ఎంత పవన్ కళ్యాణ్ బిఫోర్ గబ్బర్ సింగ్ ఆఫ్టర్ గబ్బర్ సింగ్ వీ దిస్ డబ్ల్యూ పెట్టిన తర్వాత సూపర్ పవర్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో ఈ ఫైవ్ సిరీస్ వాళ్ళకి విపరీతమైన తెలివి బిజినెస్ చేసే అంత చాట్ తెలివి షేర్ మార్కెట్ చేయొచ్చు బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ రంగం ఏ రంగంలో ఉన్నా డబ్బులు బాగా సంపాదిస్తారు ఫైవ్ సిరీస్ వాళ్ళకి శత్రువులు లేరు సో వీళ్ళు అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు సో వీళ్ళకి లక్కీ నెంబర్స్ వన్ టూ సెవెన్ ఎయిట్ అండ్ సిక్స్ లక్కీ నెంబర్స్ చాలా బాగుంటాయి ఈ నెంబర్స్ అన్లక్కీ నెంబర్స్ అంటే ఇవి తగ్గిస్తే మంచిది త్రీ నెంబర్ ఫోర్ నంబర్ నైన్ నెంబర్ అని తగ్గిస్తే మంచిది అంటే ఈ నెంబర్స్తో పూర్తి యాంటీ లేదు ఫైవ్కి ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది ఎందుకు తీసుకోవడం కంప్లీట్గా ఫిఫ్టీ పర్సెంట్ కాదు మనకు హండ్రెడ్ పర్సెంట్ బాగుండేవి వన్ టూ సెవెన్ సిక్స్ ఎయిట్ సో పెళ్ళిళ్ళు చేసుకున్న ఈ రీతిలో పుట్టిన మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి లక్కీ రోజులు సండే వెడ్నస్డే ఫ్రైడే చాలా బాగుంటాయి ఒక ట్యూస్డే రోజులు ఇంపార్టెంట్ వర్క్స్ చేయొద్దండి సో సండే వెడ్నస్డే ఫ్రైడే లక్కీ రోజులు మంగళవారం అవాయిడ్ చేయండి డైమండ్ సో ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ మనిషిలో ఉన్న పవర్ లేపడానికి పూర్తిగా మనం అందరిని గెలవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేది డైమండ్ ఇది అమెరికన్ డైమండ్ కాదు షో కోసం కాదు రియల్ డైమండ్ టెన్ సెంట్స్ కన్నా ఎక్కువ ఉండాలి నేను ఐఎమ్ వేరింగ్ థర్టీ టూ సెంట్స్ డైమండ్ సో మోర్ దెన్ టెన్ సెంట్స్ ఉంటేనే ప్రభావం ఉంటుంది కుడి చేతి మధ్యవేలకు కానీ మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు మిడిల్ ఫింగర్ అయితే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి చాలామంది వేసుకుంటున్నారు పవిత్రం అన్నప్పుడు కుడిచేయే పవిత్రం సో కుడి చేతికి వేసుకోవాలి మేము ఈ స్టోన్ మెయిన్గా తిరుపతి కాళాశ్రీ మధ్యలో పానగల మహారాజులు వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా ఆ అంజిమేడు విలేజ్లో వాళ్ళకి హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది వాళ్ళు యాగాలు యజ్ఞాలు చేసిన ప్లేసే అదే ల్యాండ్ వాళ్ళని అడిగి ఇది మంచి పర్పస్ అని వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది తక్కువ రేట్కి సో ఆ ప్లేస్లోనే మేము చాలా ఏళ్ళగా పూజలు చేసి వన్ ఆర్ టూ డేస్ అయిన తర్వాత స్టోన్స్ విల్ బి సెండ్ టు ద క్లయింట్స్ సో ఎవరైనా స్టోన్స్ కావాలన్న వాళ్ళు ఆఫీస్ నెంబర్స్ కాల్ చేస్తే ద స్టోన్ ఎందుకంటే మామూలు స్టోన్ని డైరెక్ట్గా తీసేసుకున్నప్పుడు ఎవరైనా తాకినప్పుడు ఆ నెగిటివ్ వైబ్రేషన్ మనకు ఎంటర్ ప్రమాదం ఉంది వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ ఎవరు నెగిటివ్ తీసుకోదు మనం ఎలాంటి ప్లేస్కి వెళ్ళినా చావుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ లిమిటేషన్స్ తినకూడదు అలా ఉండదు సో స్టోన్స్ విల్ డిసైడ్ యువర్ లైఫ్ అందుకే లక్కీ స్టోన్ అంటాం ఎందుకంటే మీకు అదృష్టాన్ని ఇచ్చే ఒక పవర్ఫుల్ స్టోన్ డైమండ్ మీరు కూడా ఒక అజ్రంలా షైన్ అవుతారు ఈ ఫైవ్ నెంబర్ అనేది అంత పవిత్రత అందుకే మనం జాతకాలు చూస్తే పంచాంగం సో పంచభూతాలు సో ఫైవ్ లెటర్స్లోనే దేవుళ్ళందరూ కూడా సో మనం దుర్గా సో దుర్గా ఆ పేరు ఐదు అక్షరాలు అయ్యబ్ మాలేశ్వర స్వామి ఐదు అక్షరాలు మాల నలభై ఒక్క రోజులు ఐదు జీసస్ ఐదు బైబుల్ ఐదు ఖురాన్ ఐదు అల్లా ఐదు నమాజ్ ఐదు సార్లు చేస్తారు దర్గాకి వెళ్తారు ఐదు సో ఎవరిథింగ్ ఈజ్ ఇన్ ఫైవ్ లెటర్స్ ఫైవ్ అనేది పంచభూతాల దీవన అందుకే ఫైవ్ లెటర్స్లో పేరున్న ఐదులో పుట్టిన వాళ్ళ హయ్యెస్ట్ లెవెల్కి ఇప్పుడు నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమరీ చేతులు నిలిచిపోయారు అంబేద్కర్ గారు చేతులు నిలిచిపోయారు ఈ ఐదు పద్నాలుగు ఇరవై మంది పుట్టిన వాళ్ళు పేరులో మంచి నంబర్ ఉంటే చరిత్రలో నిలిచిపోతారు సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ లక్కీ కలర్స్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ యాష్ కలర్ అండ్ ఈవెన్ బ్లాక్ కలర్ బ్లాక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ లక్కీ ఫార్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ బార్న్ పీపుల్ సో అవాయిడ్ చేయాల్సిన కలర్స్ కొంచెం పింక్ కలర్ పర్పుల్ కలర్ కొంచెం రెడ్ అవాయిడ్ చేయండి ఎక్కువ షేడ్స్ ఆఫ్ బ్లూ ఆల్ షేడ్స్ ఆఫ్ బ్లూ లైట్ డార్క్ బ్లూ గ్రీన్ యాష్ కలర్ బ్లాక్ కలర్ వేసుకోండి నేను చెప్పిన డైమండ్ వేసుకోండి నేను చెప్పిన లక్కీ రోజుల వర్క్ స్టార్ట్ చేయండి మంగళవారం మీకు లక్కీ కాదు సో అవాయిడ్ చేయండి సో ఫైవ్ వాళ్ళు దే ఆర్ ద మోస్ట్ లక్కీ పీపుల్ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసు సమస్యలను ఎలా గెలవాలో తెలుసు రెండు వేల ఇరవై మూడులో మీకు అద్భుతంగా ఉంటుంది దిస్ ఇస్ ఆల్ పాజిటివ్ బుధుడు అనుకూలంగా ఉంటే జరిగేవి సో నెగిటివ్ ఎక్కువ చెప్పదలుచుకోలేదు నెగిటివ్గా ఉంటే పనులు స్లోగా అవుతాయి బుధుడు వీక్గా ఉన్నప్పుడు తెలివి తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా సక్సెస్ కదా సార్ మీరు చెప్పారు బాగుంది ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ గురించి నేను ఫైలో పుట్టాను నాకు అంత లక్కీగా లేదు సో విరాట్ కోహ్లీ ఫైవ్లో పుట్టి చిన్న స్టేజ్లో ఉంచి ఈరోజు వేల కోట్లు సంపాదించుకున్నాడు డబ్బు డబ్బే కాదు పేరు కీర్తి సో ఈ ఫైవ్లో పుట్టిన వాళ్ళు పేరు బాగుంటాయి విరాట్లు ఎన్ని అక్షరాలు ద బెస్ట్ ప్లేయర్ ధోని ఎన్ని అక్షరాలు మన బెస్ట్ సీఎం జగన్ గారి పేర్లు ఎన్ని అక్షరాలు ఫుట్బాల్ ప్లేయర్లో మెస్సీ ఎన్ని అక్షరాలు సో పాకిస్తాన్లో బెస్ట్ ప్లేయర్ బాబర్ ఎన్ని అక్షరాలు అంటే ఈ ఫైవ్ లెటర్స్ ఈ ఫైవ్లో ఉన్న పవర్ ఐదులో పుట్టిన పవర్ ఫైవ్ లక్షల్లో పేరు పెట్టుకున్న పవర్ మళ్ళీ మొత్తం కూడితే ఫైవ్ వస్తే తిరుగులేని శక్తులు సో మీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడున పుట్టిన కష్టాలు డబ్బు ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడున మీరు ఒక బీద స్టేజ్లో పుట్టిన మీరు కోటీశ్వర్లో అవ్వాలి ఒక ఐదారు తరాలకు కూర్చొని తినేంత డబ్బు ఉండాలి అలా లేదు అంటే పేరు బలం పుట్టుకలో ఉన్న శక్తిని బయటికి తీసేది పేరు మాత్రమే చాలామంది తరచుగా అడిగే ప్రశ్న సార్ మేము ఐదులో పుట్టాం పద్నాలుగులో పుట్టాం లేదా ఇరవై మూడులో పుట్టాము చాలా కష్టాలు అనుభవిస్తున్నామంటే బుధుడు అక్కడ నెగిటివ్లో ఉన్నట్టు సో అలాంటి వాళ్ళు ఎనర్జీ పెంచుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా అంటే బర్త్ నంబర్ ఫైవ్ కొంతమందికి ఫైవ్ బై వన్ డిస్ట్ని వన్ ఉండొచ్చు అంటే బర్త్ మంత్ ఇయర్ కొడితే అప్పుడు పేరు ఎలా ఉండాలి ఎన్ని అక్షరాల్లో ఉండాలి ఫైవ్ బై టూ అయితే ఎలా ఈ కల్లా అత్యంత లక్కీ వచ్చి ఫైవ్ బై ఫైవ్ హీరో శ్రీకాంత్ కానీ ప్రభాస్ కానీ ఫైవ్ బై ఫైవ్ పుట్టింది ఐదు పుట్టిన తేదీ నెల సంస్కృతి వచ్చేది ఐదు డబుల్ టైం లక్కీ అనమాట వాళ్ళు సో పుట్టుకలో ఎంత ఎనర్జీ ఉన్నా పేర్లో కానీ చక్కటి నంబర్స్ పెట్టుకోలేకపోతే ఆ వైబ్రేషన్స్ మనం వాడుకోలేము అప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట సో మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయినా రిలేషన్స్లో ప్రాబ్లమ్ వస్తున్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నా ఐదులో పుట్టిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు ఫైవ్ సీజ్లో పుట్టిన వాళ్ళు వాళ్ళు మ్యాజిక్ పీ మ్యాజికల్ పీపుల్ డబ్బుల్ని ఈజీగా సంపాదించగలరు టాలెంటెడ్ క్లెవర్ హార్డ్ వర్కింగ్ వయసు కన్నా చాలా చిన్న కనబడతారు వాళ్ళు తమ్ముడు ఉన్నారనుకోండి వాళ్ళ తమ్ముడు కన్నా ఈయన ఒక మూడు నాలుగేళ్ళు పెద్ద అయినా కూడా చూడడానికి తమ్ముడు కన్నా ఇంకా చిన్నగా కనబడుతుంటారు హ్యాండ్సమ్ పీపుల్ సో ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న ఫైవ్ సిరీస్ వాళ్ళు బాధపడుతుంటే లేట్ చేయకండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మన రాత్రిని మనం మార్చుకోవడానికి మీ పేరులో పేరు మార్చను ఒక అక్షరం మార్చి విల్ విల్ గివింగ్ యూ ద బెస్ట్ ఎనర్జీ లైఫ్ టైమ్ సక్సెస్ అంటే ఇదేమో న్యూమరాలజీ నాట్ ఫర్ వన్ ప్లేస్ అంటే అమెరికాలో మన క్లైంట్స్ ఉన్నారు సింగపూర్లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మన క్లయింట్స్ ఉన్నారు నేను చెప్పినట్టు మీ పేరులో ఒక్క లెటర్ మీ డేట్ ఆఫ్ అనుకూలంగా మార్చుకోగలిగితే మీకు లైఫ్ అంతా కూడా పండగలాగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అయితే చాలామంది ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు అని అంటే నాకే డైరెక్ట్ మెసేజ్లు పెట్టేస్తున్నారు అంటే మీకు నంబర్ ఆఫ్ మెసేజెస్ పెట్టుంటారు బట్ అకార్డింగ్ టు ఏదైనా ప్రొఫెషనల్ వైజ్ కనుక మనం అప్రోచ్ అవ్వాలి అనుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అపాయింట్మెంట్కి సో ఏ విధంగా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఎలా తీసుకోవాలంటారు త్రూ ఆన్లైన్ సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు దయచేసి అపాయింట్మెంట్ తీసుకొని కరెక్ట్ చేసి రోజుకి కొన్ని వేల మందికి మనం వాట్సాప్ వాయిస్లు ఇస్తున్నాము కరెక్షన్ చేయాలంటే ఈ ఒక్కరోజు వచ్చిన వాట్సాప్లో నాకు త్రీ టు ఫైవ్ ఇయర్స్ చాలా మందికి పేరు పెట్టేసి కరెక్షన్ చేసి పంపించేయండి నా పేరులో కరెక్షన్ ఇవ్వండి అంటున్నారు దోషాలున్న పేరుని కాంచానం కర్మ విమోచనం చేసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకొని ప్రొసీజర్ ప్రకారం నాకు త్రీ టు ఫైవ్ డేస్ మినిమం పడుతుంది కరెక్షన్కి సో పేరు బాగున్న వాళ్ళకి కరెక్షన్ అవసరం క్లియర్గా వాయిస్ ఇస్తాను బాలిన వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ తీసుకుని వాయిస్ ఇస్తాను వాళ్ళు లేట్ చేయకండి నాకు పెట్టాల్సిన ఫార్మాట్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మీ కష్టాలు మీకు ఉన్నాయి నెగిటివ్ చెప్పకండి దయచేసి నేను చెప్తాను నేను చెప్పిన మీరు ఫాలో అవ్వండి వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఫస్ట్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ కింద పెద్ద కనబడుతున్న నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ రిపీట్ అగేన్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ నా సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో ఎవరికైతే పేరు బాగాలేదో తొందరగా కరెక్షన్ చేసుకున్నప్పుడు ఆ పేరులో స్పెల్లింగ్ ఎలా ఉండాలి ఎన్ని అక్షరాల్లో ఉండాలి పేర్లో పేరు మార్చను సర్టిఫికేట్లో ఎలాంటి మార్పులు చేయమని మిమ్మల్ని సలహా ఇవ్వను నేను మార్చిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మీకు రక్షణగా వస్తాయి మెయిన్ డోర్ పెట్టుకున్నప్పుడు ఈ రిఫ్లెక్షన్ వల్ల పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి నెగిటివ్ని పాజిటివ్గా మారుస్తాయి నేను చెప్పిన కలర్స్ నేను చెప్పిన లక్కీ నంబర్ నేను చెప్పిన లక్కీ స్టోన్స్ అండ్ యాజ్ పర్ గ్రఫాలి సిగ్నేచర్ చేయడం ద్వారా లైఫ్ అంతా కూడా మీకు హ్యాపీగా హెల్తీగా వెల్తీగా విత్ లాంగ్ లైఫ్ స్పాన్ ఉంటుంది సో రాంగ్ ఉన్నవాళ్ళు ఎంత తొందరగా వెళ్తే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక త్రూ వాట్సాప్ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవాలి అనుకుంటే రెండు వేల ఇరవై మూడులో మా లైఫ్ స్టైల్ మేము అకార్డింగ్ టు న్యూమరాలజీ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాని త్రూ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు అంటే వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫోన్ థ్యాంక్ యూ